ఆణివర ఆస్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణాల గోవిందుడుగా కలియుగ ప్రత్యక్ష దైవంగా కొనియాడబడుతున్న సర్వ జగత్ ప్రభువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంవత్సరమంతా కూడా ఏదో ఒక ఉత్సవం నిర్వహింపబడుతూనే ఉంటుంది ఈ స్వామికి నిత్యోత్సవాలు వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు వార్షికోత్సవాల పేరిట ఎన్నో ఎన్నెన్నో ఉత్సవాలు అందులో వార్షిక ఉత్సవాల పరంపరలో ఆణివర ఆస్థానం బహుళ ప్రాచుర్యాన్ని సంతరించుకున్నది సూర్యుడు ప్రతి నెల ఒక్కో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటాం ఈ సంక్రమణం ఆధారంగానే తిరుమలలో రథసప్తమి కూడా అర్ధ బ్రహ్మోత్సవ స్థాయిలో నిర్వహింపబడుతుంది తిరుమల వైఖానస ఆగమానికి చెందిన వైష్ణవ దేవాలయం తమిళ సంప్రదాయంతో విడదీయలేని అనుబంధం ఈ క్షేత్రానికి ఉంది కనుకనే జూలై నెలలో తమిళ సంప్రదాయాన్ని అనుసరించి ఆని ఆడి మాసాల మధ్యలో సౌరమానం ప్రకారంగా కర్కాటక సంక్రాంతి నాడు తిరుమలలో నిర్వహింపబడే కొలువు ఉత్సవం ఇది జూలై 15తో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తవుతుంది ఆణివర ఆస్థానం రోజు నుండి కర్కాటక సంక్రమణ సమయం కర్కాటక మాసం మొదలుకొని ధనుర్మాసం అంతం వరకు ఉండేటువంటి ఆరు మాసాల సూర్య సంచార కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా పరిగణిస్తారు ఒకప్పుడు శ్రీవారి దేవస్థానానికి సంబంధించిన వార్షిక లెక్కలు ఈ ఆణివర ఆస్థానం రోజు నుండే ఆరంభమయ్యేవి తిరుఆండు ఎళుత్తు ఇడుంపోదు అంటే వార్షిక ప్రారంభం అనేటువంటి మాట శాసనోక్తంగా కూడా కనబడుతూ ఉంది గడచిన సంవత్సరం యొక్క జమా ఖర్చులను ఖచ్చితంగా నిర్ధారించి ఈరోజు స్వామివారికి జరిగే ఆస్థానములో ఆదాయ వ్యయ వివరాలను అలాగే క్రొత్త బేరీజుల వివరాలను వినిపించటం జరుగుతుంది తిరుమలలో సంవత్సరములో 4-5 ఆస్థానాలు నిర్వహిస్తారు అందులో ఆణివర ఆస్థానం ప్రశస్తిని సంతరించుకున్నది ఇందుకు ప్రధానమైనటువంటి కారణము ఉంది 16/7/1843లో ఆలయ పరిపాలనాధికారం బాధ్యతను బ్రిటిష్ వారి నుండి మహంతుల వారి చేతికి ఇవ్వబడినటువంటి రోజు ఈరోజు అందుకు గుర్తుగా ఈ ఆస్థానం ఆనాటి నుండి నేటి వరకు కూడా అవిచ్ఛిన్నంగా నిర్వహింపబడుతూ ఉంది ఉత్తర భారతదేశము నుండి వచ్చినటువంటి ఈ మహంతులు శ్రీవారి సేవలో అంకితమైనారు 1843 నుండి 1933 వరకు అంటే దాదాపు 90 సంవత్సరాల పాటు మహంతుల పాలన సాగింది తరువాత రోజుల్లో ధర్మకర్తల మండలి ఏర్పడి బడ్జెట్ లెక్కలు మార్చి ఏప్రిల్కు మార్చుకోవటం జరిగినా ఈ ఆణివర ఉత్సవం ఇలా జరుగుతూ ప్రాధాన్యతను సంతరించుకున్నది శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతినిత్యం బంగారు సింహాసనంపై కొలువు శ్రీనివాసమూర్తికి ఆనాటి పంచాంగ విశేషాలతో పాటు ఉత్సవ విశేషాలు ముందు రోజు హుండీ ద్వారా ఆర్జిత సేవల ద్వారా మరియు ఇతరత్ర బంగారము వెండి మొదలైన వస్తువుల యొక్క విలువలను లెక్కగట్టి నికరంగా ఆదాయం ఎంత వచ్చిందో నయా పైసలతో సహా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో వినిపించడమే కాకుండా ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారో ఆ సంఖ్యను కూడా తెలియజేస్తారు ఈ సేవనే కొలువుగా వ్యవహరిస్తారు రోజూ నిర్వహింపబడేటువంటి ఈ కొలువు కంటే దక్షిణాయన పుణ్యకాల ప్రారంభములో ప్రప్రథమంగా నిర్వహింపబడే ఈ ఆస్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది ఆణివర ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేస్తారు దీనినే కోయిలాళ్వార్ తిరుమంజనంగా పిలుస్తారు ఆణివర ఆస్థానం రోజు స్వామివారికి సుప్రభాతం విశ్వరూప దర్శనం తోమాల సేవ నిర్వహింపబడిన తరువాత సర్వభూపాల వాహనములో మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో సర్వాభరణాలంకార శోభితుడై పరిమళభరిత పుష్పమాల అలంకృతుడై బంగారు వాకిలి ముందు ఉన్నటువంటి గరుత్మంతునికి అభిముఖంగా కొలువు తీరుతారు స్వామివారి సర్వసేనాధిపతి శ్రీ విశ్వక్సేనుల వారు కూడా శిరస్త్రాణాన్ని
ఖడ్గాన్ని ధరించి దక్షిణాభిముఖంగా వేంచేపు చేసి స్వామివారి ఆజ్ఞలను అమలుపరచడానికి సర్వసన్నద్ధంగా ఉంటారు. ఆనివర ఆస్థానం సందర్భంగా ఆనంద నిలయంలో మూల విరాట్టుకు బంగారు వాకిలి దగ్గర వేంచేపు చేసి ఉన్న ఉత్సవ మూర్తులకు సేనాధిపతికి విశేషమైన ప్రసాదాలు నైవేద్యంగా నివేదింపబడతాయి. శ్రీమాన్ పెద్దజీయం గారులు చక్కగా మడతబెట్టి చుట్టబడిన పట్టు వస్త్రాలను పళ్ళెములో తల మీద ధరించి వెండి వాకిలి ముందున్నటువంటి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వెళ్ళి ఆనంద నిలయ విమానానికి ప్రదక్షిణ చేస్తూ మూలమూర్తికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వస్త్రాలను అలంకరింపజేసిన తరువాత వారికి హారతి, తీర్థం, షఠారి మర్యాదలు నిర్వహిస్తారు. తరువాత పెద్దజయం గారు మరో రెండు పట్టు వస్త్రాలను పళ్ళెములో శిరస్సునందు ధరించి బంగారు వాకిలి దగ్గర వేంచేపు చేసి ఉన్నటువంటి ఉత్సవమూర్తికి శ్రీ విశ్వక్సేనుల వారికి అలంకరింపజేస్తారు. ఆణివర ఆస్థానం రోజున ప్రధాన అర్చకులు శ్రీవారి పాద వస్త్రంతో తమ తలకు పరివట్టం కట్టుకుని తలకు చుట్టూ కట్టేటువంటి చిన్న పట్టు వస్త్రాన్ని పరివట్టం అంటారు. మహాదర్పంగా ఠీవిగా కొలువుదీరి ఉన్నటువంటి శ్రీనివాసమూర్తిపై శ్రీ విశ్వక్సేనుల వారిపై కుంకుమాక్షతలు చల్లుతారు. ఆ తరువాత సేనాధిపతికి కూడా పరివట్టం కట్టి స్వామివారిపై వేసిన అక్షతలను శ్రీ విశ్వక్సేనుల వారిపై కూడా చల్లి షఠారి మర్యాదలు జరుపుతారు. ఆణివర ఆస్థానం రోజు శ్రీ స్వామివారి ద్వారా అర్చకులకు తండుల దానం దక్షిణగా అందింపబడుతుంది. తండులమంటే బియ్యం. ఆ బియ్యాన్ని దక్షిణగా స్వీకరిస్తూ అర్చక స్వాములు నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించడం గమనింపదగిన అంశం. దీనివలన అర్చక స్వామి యొక్క ఔన్నత్యం ఎంతటిదో మనకు విదితమవుతూ ఉంది. ఆణివర ఆస్థానం కొలువులో నువ్వుల పిండిని స్వామివారికి నివేదించటం కూడా మరో విశేషం. ఆణివర ఆస్థానం రోజున అర్చక స్వాములు పెద్దజీయం గారికి పరివట్టం కట్టి స్వామివారి పాదాల వద్ద ఉంచబడిన హనుమన్ముద్రగా కీర్తింపబడేటువంటి పెద్దజీయం గారి సొంత మొహరును, మొహరు అంటే సీలు వేసేటువంటి పరికరం, అలాగే దేవస్థానం వారి లచ్చన అని పిలువబడే పెద్ద తాళం చెవుల గుత్తిని పెద్దజీయం గారి కుడి చేతికి తగిలించి స్వామివారికి హారతిని ఇస్తారు. పెద్దజీయం గారికి తీర్థం, చందన, తాంబూల, షఠారి మర్యాదలు చేసిన తరువాత తాళం చెవుల గుత్తిని స్వామివారి పాదాల వద్ద ఉంచుతారు. చిన్నజీయం గారికి కూడా సొంత మొహరును, తాళాల గుత్తిని చేతికి తగిలించి హారతి, తీర్థం, చందన, తాంబూల, షఠారి సత్కారం జరుపుతారు. ఏకాంగికి కూడా ఈ మాదిరి గౌరవాన్ని నిర్వహిస్తారు. ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానాల ఉన్నతాధికారి అయినటువంటి శ్రీ కార్యనిర్వహణ అధికారి వారికి పరివట్టం కట్టి సర్కారు మొహరును, తాళం చెవుల గుత్తిని చేతికి తగిలించి హారతి, తీర్థం, చందన, తాంబూల, షఠారి సత్కారాలు నిర్వహిస్తారు. తాళం చెవులు చేతియందు ధరింపజేయడం అంటే బాధ్యతలు స్వీకరించడం అన్నమాట. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, దేవస్థాన కార్యనిర్వహణ అధికారులు, ఇంకా 50 మంది సిబ్బంది మరోమారు స్వామివారి సేవలో వారి వారి వృత్తి పట్ల పునరంకితమవ్వడానికి నాంది పలికే పర్వదినం ఈ ఆణివర ఆస్థానంగా చెప్పుకోవచ్చు. ఆణివర ఆస్థాన కార్యక్రమంలో దేవాలయ అభివృద్ధికి పాటుపడినటువంటి ప్రాతస్మరణీయులైన పూర్వీకులందరినీ తలుచుకునే విధంగా మహంతుల వారి పేరు మీద మైసూరు రాజావారి తరపున తాళ్లపాక వంశస్థులు, అలాగే తరిగొండ వారి విశిష్ట సేవలను స్మరిస్తూ హారతులు నిర్వహించడం ముదావహమైనటువంటి అంశం. ఆస్థానములో పాల్గొన్న భక్తులందరి తరపున కూడా 1 రూపాయి కానుకగా వసూలు చేసి హారతి ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం ఈనాటికి జరుగుతూ ఉంది. ఆస్థానం చివరలో పెద్దజీయం గారికి, కార్యనిర్వహణ అధికారి గారికి పరివట్టం కట్టబడి షఠారి మర్యాదలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి నివేదించినటువంటి వివిధ ప్రసాదాల వితరణ జరుగుతుంది. సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో రమణీయంగా, కమనీయంగా రకరకాల పుష్పాలతో అలంకరింపబడిన
పుష్ప పల్లకి వాహనం మీద భక్తుల సందర్శనార్థం ఊరెరిగింపుగా వెళతారు. ఆ తరువాత స్వామివారు ఉభయ దేవేరులతో ఆలయంలోకి ప్రవేశిస్తారు. శుభం భూయాత్.